శ్రీకాంత్ లాంటి తమిళ్ సూపర్ స్టార్ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాడంటే డబ్బులు బాగానే ఉంటాయి ఎవరైతే కేపి చౌదరి మరి అతనికి వెనకాల అంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది అంత డబ్బులు ఎట్లా వచ్చినాయి అనేది మనకి తెలియదు అది మరి చట్టబద్ధంగానే ఉండటచ్చు బట్ డ్రగ్స్ ఆ కేసులో అరెస్టు అరెస్ట్ తర్వాత వరుసగా కదులుతున్నటువంటి పావులు ఇందులో కొత్తగా ఇరుక్కుపోయింది సిక్కి రెడ్డి అనే అమ్మాయి అమ్మాయి బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రస్తుతం భారత్ తరపున చైనాలో ఆడుతోంది ఆ అమ్మాయిని ఇప్పుడు వివాదంలోకి లాగే అమ్మాయి కేపి చౌదరి స్నేహ పరిచయం ఉంది ఆ పరిచయం మేరకు అమ్మాయి ప్లాట్ ఇస్తే ఆ ప్లాట్లో ఇతను ఏదో పార్టీ చేశాడు కాబట్టి ఇప్పుడు డ్రగ్స్ కేసులో అమ్మాయి పేరు కూడా తెర మీదకు వచ్చింది కాబట్టి పరిచయం మీద ప్లాట్ అద్దెకు కావాలంటే ఇస్తే దాన్ని ఎట్లా అన్నది వాళ్ళ కుటుంబ సభ్యులు అంటారు కానీ ఈలోపు ఈ ప్రచారం తీసుకురావడంలో అంటే ఇప్పుడు అతని ఫోన్లో ఎవరి పేరు ఉంటే వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకుంటారన్న ప్రచారమే జరుగుతుంది అదొక విచిత్రం మన మీడియాలో ఉన్నటువంటి దరిద్రం కూడా ఏంటంటే ఒకటి కేసులో ఇరుక్కుంటే వాడి ఫోన్లో ఒక ఐదు వేల ఫోన్స్ నెంబర్లు ఉన్నాయంటే వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే అని ప్రచారం చేయడంలో సక్సెస్ అవుతుంటారు కనీసం పోలీస్ ఇన్వెస్టిగేషన్ దాకా ఆగేటువంటి ప్రసక్తి లేదు ఈవెన్ పోలీసులు కూడా తెలివిగా తమ ఆ కేసు ప్రచారంలోకి రావాలంటే ఇట్లాంటి లీకులు ఇస్తూ ఉంటారు అందులో భాగంగా నిన్న పన్నెండు పేర్లు దాకా బయటికి వెలుగులోకి తీసుకురావడం ఇదంతా నడుస్తుంది ఇప్పుడు సిక్కిరెడ్డి బాధితురాలు అవుతుంది ఈ ప్రచారంలో